మెట్రో రైల్ హైదరాబాద్ బస్సుల కళ. అది వస్తే ట్రాఫిక్ కష్టాలను అధిగమించవచ్చని, త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని నగరవాసులు భావించారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అవుతోంది. ఆరంభం నుంచి మెట్రో రైళ్లు పెద్దగా వేగంగా నడవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు వెళ్లే కనీస స్పీడ్లో కూడా మెట్రో రైలు వెళ్లడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఇది చాలదన్నట్టు తాజాగా మెట్రో రైల్లో ప్రయాణికులకు షాక్ తగిలింది. త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చని ట్రైన్ ఎక్కితే అది మధ్యలో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఎన్నికవు. డిసెంబర్ 31వ తేదీన మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆమీర్పేట నుంచి నాగోల్కు వెళ్లే మెట్రో రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రకాష్ నగర్ పాకెట్ పార్కింగ్ లో అధికారులు మెట్రో రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో నాగోల్ నుంచి బయలుదేరిన మరో మెట్రో రైలును మెట్టగూడ స్టేషన్ లో నిలిపారు. దీంతో ట్రైన్ లో చాలా మంది ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ట్రైన్లు ఆగిపోవడంతో మళ్లీ అవి ఎప్పుడు కదులుతాయనని ఆత్రంగా ఎదురు చూస్తారు. ఓ దశలో ఆగిపోయిన మెట్రో రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనై అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే రైలు ఎప్పుడు కదులుతుందో తెలియకపోవడంతో చాలా మంది ప్రయాణికులు రైళ్లను దిగేశారు. కొందరు ప్రయాణికులు స్టేషన్ కిందికి దిగి ఆర్టీసీ బస్సులో ఆటోల్లో వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ట్రైన్ కదులుతుందని అలాగే వేచి చూశారు. అయితే 2 గంటల పాటు అధికారులు ట్రైన్ ను తనిఖీ చేసి సమస్యను కనుగొనడంతో చివరకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను సరిదిద్దటంతో ట్రైన్ కదిలింది. ఇలా మెట్రో రైల్ సేవలకు మొదటిసారిగా 2 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. అయితే మళ్లీ ఇలాంటి సమస్య వస్తుందా అంటే చెప్పలేం. ఎంతైనా అవి కూడా మెషిన్లే కదా, ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.